కేంద్ర ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ విషయంలో ఒక నిర్దిష్టమైన సూచన ఎన్నికల అధికారులకు చేయడం జరిగింది నోటిఫికేషన్కి వచ్చే కంటే ముందు రెండు తారీఖు మూడు తారీఖు లోపలనే నగదు బదిలీ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేయమని స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా అధికారులు రాజకీయ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తక్షణమే వాళ్ళని బదిలీ చేసి అక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించడం అని రెండో సూచన చేయడం జరిగింది మూడవది రిటైర్డ్ ఆఫీసర్స్ని వాళ్ళ బంధువులందరిని కూడా ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం రిటైర్ అయిపోయిన వాళ్ళని తిరిగి తీసుకొచ్చి పదవులలో నియమించి వాళ్ళను ఒక ప్రైవేట్ ఆర్మీ కింద వాడుకొని పూర్తిగా ప్రతిపక్షాల మీద దాడులు చేసే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళను వినియోగిస్తున్నారు కాబట్టి రిటైర్డ్ అధికారులందరినీ తక్షణమే ఎన్నికల అధికారులు తొలగించాల్సిందిగా పేర్లు చెప్పడం జరిగింది అందులో ప్రధానంగా కేసీఆర్ బంధువు ప్రభాకర్ రావు గారు రావు గారు నర్సింగ్ గారు రాధాకిషన్ రావు గారు జగన్మోహన్ రావు గారు ఆల్రెడీ డ్యూటీలో ఉన్న భుజంగరావు గారు అదేవిధంగా దుగ్గ్యాల ప్రణీత్ రావు గారు వీళ్ళందరూ కూడా నిజాం దగ్గర రజాకర్స్ ఉండే వాళ్ళు అని విన్నాం ఇప్పుడు ఈ నయా నిజాం దగ్గర ఈ ప్రైవేట్ ఆర్మీని ప్రభుత్వ జీతబత్యాలతో నియమించి కాంగ్రెస్ పార్టీ మీద అధికారుల మీద దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు డ్యూటీలో ఉన్న ఐఏఎస్ అధికారులు జేఎస్ రంజను అరవింద్ కుమార్ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు కీలకమైన శాఖలను ఏడెనిమిదేళ్ళ నుంచి కంటిన్యూస్గా నిర్వహిస్తున్నారు వీళ్ళు వ్యాపారస్తులను సమాజంలో గౌరవమైన వాళ్ళని పిలిచి మీరు టీఆర్ఎస్కు ఎన్నికల నిధులు ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి అనా పైసా కూడా సహాయం మీరు అందించడానికి వీలు లేదు వాళ్ళు మీ బంధువులైనా మీ మిత్రులైనా మీరు కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులైనా కూడా అనా పైసా కూడా సహాయం చేయడానికి వీలులేదు అని సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ అండ్ జయేష్ రంజన్ ఈ ముగ్గురు అధికారులు పూర్తిగా సీఎం సిఎంపిసిలో స్మితా సబర్వాల్ అండ్ రాజశేఖర్ రెడ్డి ఓఎస్డి వీళ్ళందరూ కూడా కలిసి పూర్తిగా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొని టీఆర్ఎస్కు ఎన్నికల నిర్వహణ లాగా పనిచేస్తున్నారు వీళ్ళే కాకుండా చట్టవిరుద్ధంగా రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ఆంధ్రప్రదేశ్ కార్డర్ ఆఫీసర్ అతన్ని డీజీపీగా నియమించిందంటే అవుట్ ఆఫ్ ద వే ఈజ్ గెటింగ్ బెనిఫిట్ అందుకోసమని ఆంధ్రప్రదేశ్ కార్డర్ అధికారిని సోమేష్ కుమార్ను కోర్తే తొలగించింది ఇప్పుడు అంజనే కుమార్ను ఎన్నికల అధికారులను నివేదిక చెప్పినము మేము తొలగించమని స్టీఫెన్ రవీంద్ర కూడా సర్వీస్లో ఉండి పూర్తిగా టీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు వాళ్ళిద్దరినీ బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పడం జరిగింది సంక్షేమ పథకాలకు సంబంధించి సరైన విధి విధానాలు పాటించకుండా ఎనిమిది సంవత్సరాల నుంచి రామకృష్ణారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకు కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి టీఆర్ఎస్కు ఎన్నికల నిధులను సమకూర్చే కాంట్రాక్టర్లకే బిల్లులు విడుదల చేసి అందులో నుంచి సొమ్ములు దండుకుంటున్నారు కాబట్టి రామకృష్ణారావు గారిని తక్షణమే అక్కడి నుంచి తొలగించమని మేము చెప్పినాం మేము ఒక పక్కన పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించమని మేము చెప్తుంటే టీఆర్ఎస్ వాళ్ళు ఒక విష ప్రచారం టీఆర్ఎస్ బీజే కాంగ్రెస్ మన కాంగ్రెస్ నాయకులు పోయి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలకు నిధులను విడుదల చేయొద్దని అడ్డుపడుతున్నారు చూసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఆపాలనుకుంటుర్రు మేము ఆపమంటలేము నవంబర్ రెండు తారీఖు లోపల తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం నవంబర్ మూడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి ఈ లోపల అధికారులు రైతుబంధు కావచ్చు దళిత బంధు కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు షాది ముబారక్ కావచ్చు గృహ లక్ష్మి కావచ్చు బీసీ బంధు కావచ్చు వీటన్నిటి నిధులు ఏవైతే గతంలో మంజూరైనవో నవంబర్ రెండు తారీఖు లోపల నిధులను అన్నిటిని కూడా విడుదల చేయమని మేము స్పష్టంగా అధికారులకు చెప్పినాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అక్కడ రాష్ట్రంలో బాధ్యత ఉన్న చీఫ్ సెక్రటరీని నేను డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున తక్షణమే నవంబర్ రెండు తారీఖు లోపల ఈ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరికీ కూడా చెల్లింపులు జరగాలి ఒకవేళ కేసీఆర్ చెల్లింపులు చేయకపోతే ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదిహేను వేలు వస్తుంది ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డది అంటే వచ్చే నెల మేము నాలుగు వేలు ఇస్తాం నిన్న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కలిసి రైతులకు యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు డబ్బులు ఆపాలని ఎన్నికల కమిషన్కు వారు ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది రైతుల పట్ల వాళ్లకు ఎంత కన్సర్న్ ఉంది అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది రైతు బంధు పథకం అనేది కొత్త పథకం కానే కాదు గత ఆరు సంవత్సరాలుగా రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇప్పటి వరకు పదకొండు సార్లు పదకొండు విడతలుగా దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసిన అతి పెద్ద పథకం ఈ దేశంలో రైతు బంధు పథకం నాకు తెలిసి ఒక రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ గత ప్రభుత్వాలు రైతుల దగ్గర నీటి తీరువాను వసూలు చేశాయి కరెంటు బిల్లులు వసూలు చేశాయి రైతు చేత పన్నులు కట్టించుకున్నారు కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశానికి ఒక కొత్త దశ దిశను చూపిన నాయకుడు కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభించినాకనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనే కార్యక్రమం తెచ్చింది ఇవాళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ పార్టీస్ కానీ జాతీయ పార్టీలు కానీ తెలంగాణ తరహాలో రైతు బంధు పథకాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది వాళ్ళు ఏం చెప్పినా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్ని తల కిందులు తపస్సు చేసిన ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు ఇవాళ నగదు బదిలీ కింద రైతు బంధు పథకం అమలవుతా ఉంది అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు బదులుతా ఉంది సో ఈ అరవై తొమ్మిది లక్షల మంది రైతుల పట్ల వీళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు ఈ రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది కుట్రతో వ్యవహరిస్తూ ఉంది అందుకే రైతు బంధు రైతులకు సకాలంలో దక్కద్దని ఒక ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనబడతా ఉంది అసలు సోయి ఉండే చేస్తున్నారా మీరు కొత్తగా వచ్చేదా ప్రతి వానకాలం రైతు బంధు ఇచ్చినాం ప్రతి యాసంగి పంట ముందు రైతు బంధు ఇచ్చినాం వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు ఆసరా పెన్షన్లు కూడా ఆపమంటారేమో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపమంటారేమో కేసీఆర్ కిట్ ఆపమంటారేమో మేము పిల్లలకు పెట్టేది ఉదయం పూట అల్పాహారం ఇద్దామనుకున్నాం టిఫిన్ అది కూడా ఆపమంటారేమో ఇక అన్నీ అప్పమనేటట్టే ఉన్నారు వీళ్ళు ఇదే ఒక పార్టీ చేయాల్సింది మేము ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి ఇంతకంటే బాగా ఏదైనా రాష్ట్రంలో చేస్తే మేము చేస్తామని చెప్పండి కానీ రైతుల తెరువు వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పి నేను రైతులు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోని అరవై తొమ్మిది లక్షల మంది రైతులు మరి మీ డిపాజిట్లు గల్లంత చేస్తారు జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇలా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్ మేము ఎన్నికల్లో మీలాగా ఓట్ల కోసం హామీలు ఇచ్చి మాట దప్పెటోళ్ళం కాదు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మేమి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు రైతు బీమా ఇస్తామని చెప్పలేదు చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మేము రైతు బంధు ప్రారంభించి పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చాం ఇప్పుడు పన్నెండో వింట రైతు బంధు ఇస్తా ఉంటే రైతులకు డబ్బులు ఇవ్వద్దు ఇది ఆపేయండి అని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా ఇలా రాష్ట్రంలోని రైతులందరూ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం